చెడు వ్యసనాలకు బానిసలై 2 కోట్ల నగదు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తున్న వ్యక్తులను కైకలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నక్సలైట్ల పేరుతో కైకలూరుకు చెందిన ప్రసాద్ రాజు అలియాస్ వజ్రం రాజుకు గత 4 రోజులుగా కొంతమంది బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ప్రసాద్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కైకలూరు పోలీసులు 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ప్రసాద్ రాజు ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ ఆకుల రఘు తెలిపారు. 18/7/2023 తేదీన మన కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్కి ఐవీకేవి ప్రసాద్ రాజు గారు అంటే వజ్రం రాజు గారు అంటారు అతన్ని, ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఎవరో కొంతమంది అన్నోన్ నెంబర్స్తో వ్యక్తులు ఆయన్ని ఫోన్ చేసి కామ్రేడ్స్ అని లేదా మా దగ్గర వాళ్ళు 100 మంది 200 మంది ఉన్నారు, మిమ్మల్ని చెప్పేస్తాం, మీరు డబ్బులో ఒప్పుదని బెదిరించి దాదాపు 2 కోట్ల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేయడం జరిగింది. ఆయన దాని ముందు క్యాజువల్గా తీసుకున్న తర్వాత బెదిరింపు కాల్స్ ఎక్కువ రావడం, దాని మీద మాకు ఆ రోజు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం, వెంటనే మేము కేసు రిజిస్టర్ చేసాం. ఈ విషయాన్ని మా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా ఎస్పీ గారు శ్రీమతి మేరీ ప్రశాంత్ ఐపీఎస్ గారు, అదేవిధంగా మన ఏలూరు డిఎస్పీ సార్ శ్రీనివాస్ సార్ కూడా దీన్ని కొంచెం గట్టిగా తీసుకుని ఇటువంటి బెదిరింపు కాల్స్ ఎవరు చేస్తున్నారు ఏంటి కదా ఇందులో ఏంటో నిజాలు తెల్చాలని మాకు గట్టిగా ఆదేశించడం జరిగింది. దాని మీద నేను మా ఎస్ఐ గారు కొన్ని టీమ్స్ కింద ఏర్పడి ఈ కేసు దర్యాప్తుని వేగవంతంగా చేయడం, ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వివిధ ప్రాంతాలకు వెళ్ళి సమాచారం సేకరించడం జరిగింది. అందులో భాగంగా 21/2023 తేదీన ఏదైతే మనకి విక్టిమ్ ఉన్నారో వజ్రం రాజు గారు వాళ్ళ ఇంటి సొంత సమీపంలోనే కొంతమంది అనుమానస్పదంగా తిరుగుతున్నారన్న సమాచారం మేరకు మా ఎస్ఐ గారు సిబ్బంది వెళ్ళి వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ కన్ఫెషన్ మీద డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటే వాళ్ళు 3 డ్రైవర్స్, అందులో తోకలు చేసి ఇవ్వకుండా అతను చవలపూడ గ్రామం మండవల్లి మండలం, అదేవిధంగా సీమ హేమంత్ కుమార్ అని ఆయన అతని కూడా ఏజీ కాలేజ్ ఎర్రగడ్డ హైదరాబాద్, అదేవిధంగా దారా మాడిక్ రామన్నైనా కూడా హైదరాబాద్లో ఉంటారు. ఈ 3 కూడా డ్రైవర్స్, ఈ 3 కూడా హైదరాబాద్లో కొంతకాలం పనిచేశారు. అదేవిధంగా ఇందులో ఒకరిద్దరు ఎవరైతే వజ్రం రాజు గారు ఉన్నారో ఇష్టం ఆయన దగ్గర కూడా పనిచేశారు. ఇప్పుడు వాళ్ళకి ఫ్రెండ్ దగ్గర ఒక ఆయన ఏ షోపన్న ఆయన పనిచేస్తారు. వీళ్ళు 3 కొన్ని ఆర్థిక సమస్యలు ఉండడం, ఇందులో ఒక అతనికి దారా మాడిక రామన్నకి కిడ్నీ సమస్యలు ఉండడం పేషెంట్ అయి ఉండడం, అదేవిధంగా సేవ హేమంత్ కుమార్ రెడ్డికి ఆ లాభకు ఆరోగ్యం పోకపోవడం, ఇలా డబ్బులు అవసరమయ్యి వీళ్ళు 3 కూడా ఈ 4 కూడా హైదరాబాద్లో ఒక ప్లాన్ చేసుకుని కుట్ర పని ఇలా బెదిరిస్తే డబ్బులు వసూలు చేసుకుని దాన్ని సమానంగా పంచుకున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో మనం 3 అరెస్ట్ చేసాం. అదేవిధంగా దారా మాడిక రామన్నాయన్ని ఇంకా మనం ఈ కేసు దర్యాప్తులో అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి ఇల్లీగల్గా ఈ బెదిరింపు దోడులకు పాల్పడి ఇలా రకరకాల పేర్లతో బెదిరించి కొంతమంది వ్యాపారస్తులు కానీ అదేవిధంగా కొంచెం డబ్బు ఉన్నవాడు కానీ చేద్దామనుకోవడం చాలా తప్పు. అటువంటి ఎట్టి పరిస్థితుల్లో క్షమించలేదు, వాటి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం.